ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అని విన్నాం చూసాం చాలా బ్లాక్ బాస్టర్ హిట్స్ కూడా అయినాయి కానీ కొత్తగా పాన్ ఇండియా పార్టీ ఏంటా అని అసలు అర్థమవుతలేదు మొత్తానికైతే మన కేసీఆర్ సార్ సారీ కేటీఆర్ సార్ చెప్తుండేందంటే బీఆర్ఎస్ అనేది పాన్ ఇండియా పార్టీ అని అంటున్నాడు మన త్వరలో పాన్ ఇండియా పార్టీ అవుతుందా లేకపోతే ప్యాన్ ఇండియా పార్టీ అవుతుందా మనం వేచి చూడాల్సిందే మొత్తానికైతే వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ విషయానికి వస్తే కనుక ఇగో భారత రాష్ట్ర సమితి పాన్ ఇండియా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యం వంద సభల్లో కేసీఆర్ ప్రచారం మోదీ అత్యంత అసమర్థత దివాలా కోరు ప్రధాని మరి రాహుల్ రాష్ట్రానికి వచ్చేలోపు ఒకరిద్దరు ఎంపీలు కాంగ్రెస్ నుంచి జంపాట కాంట్రా కాంట్రాక్ట్ల కోసమే భాజపాలోకి రాజగోపాల్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ మాత సారీ ప్రశాంత్ కిషోర్ మాతోనే ఉన్నారు విలేకరులలో ఇష్టాగోష్ఠితో రాబోయే సార్వత్రిక ఎన్నికల భారత రాష్ట్ర సమితి పురోగిస్తుందని చెప్పి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీ రామారావు తెలిపారు పాన్ ఇండియా పార్టీగా దానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు మహారాష్ట్ర కర్ణాటకలో తమకు సానుకూల అవకాశాలు ఉన్నాయని చెప్పి పేర్కొన్నారు కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తామని చెప్పి ప్రకటించారు స్వతంత్ర భారతంలో నరేంద్ర మోదీ అత్యంత అసమర్థత దివాలా కోరు ప్రధాని అని విమర్శించారు గుజరాత్ మోడల్ ను చూపెట్టి అధికారంలోకి వచ్చిన ఆయన ఎనిమిదేళ్లలో చేసింది ఏమీ లేదన్నారు రెండు వేల వరకు అందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పిన మోదీ అది చేయకుండా నాలుగు వందల ముప్పై ఐదు కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారన్నారు శుక్రవారం కేటీఆర్ తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ అట్లనే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు మరి తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే ముందే కాంగ్రెస్ ఎంపీలు ఒకరిద్దరు కూడా ఆ పార్టీని వీడతారని చెప్పి తెలిపారు కాంట్రాక్ట్ల కోసమే రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలు రద్దు రద్దన్నారు మరి ఇక్కడ చూస్తే ఇరవై ఇరవై రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాతే ఐదు వేల కో కోట్ల లాభం వస్తుందని ఆయన భాజపాలో చేరనన్నారు అధికారం పదవుల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు గోల్మాల్ గుజరాత్ మోడల్ వేసి తెలంగాణ ప్రగతి నమూనాను దేశం విస్తరించేందుకే వెళ్తున్నారు సో మీరు చెప్పండి మీరు క్వశ్చన్ మరి ప్యాన్ ఇండియా పార్టీ ఇండియా పార్టీ బిఆర్ఎస్ క్వశ్చన్ పెట్టండి అలాగే ఎస్ఆ నోవా అనేది మీరు చెప్పండి మీ అభిప్రాయం కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి అండ్ అదే రకంగా ఇక్కడ చూద్దాం ప్రభాకర్ రెడ్డికి బీఫారం అందజేస్తున్న కేసీఆర్ సర్వేలని కూసుకుంట్లకే అనుకూలం అనుకూలమాట అందుకే ఆయన అభ్యర్థితత్వం ఖరారు మరి సీఎం కేసీఆర్ వెళ్ళడి బీఫారం అందజేత ఎన్నికల ఖర్చుకు గాను నలభై లక్షల చెక్కు హా ఇది ప్రొఫెషనల్గా నలభై లక్షల చెక్కు కానీ అన్ప్రొఫెషనల్గా నలభై వేల లక్షలు అయి ఉండొచ్చు లేకపోతే నా కోట్లు అయ్యి ఉండొచ్చు నలభై కోట్ల చెక్ అయి ఉండొచ్చు విపరీతంగా మునుగోడుల ఇష్టం వచ్చేటు ఖర్చు పెడుతున్నారు ముందు నుంచి చెబుతున్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యాభై ఏడు మునుగోడు తెరాస అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ప్రకటించారు శుక్రవారం ప్రగతి భవన్లో ఆయనకు బి ఫోరం అందజేశారు ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి నలభై లక్షల చెక్కును అందజేశారు ప్రభాకర్ రెడ్డి ఉద్యమ నేతగా ఆవిర్భావం నుంచి తెరాసలో కొనసాగుతూ క్షేత్రస్థాయిలో ప్రజలలో మమేకమై పనిచేస్తున్నారు ఎంత మమేకమై పనిచేస్తున్నారో మరి పాపం కూసుకుంట్ల ప్రభాకర్ రావు సారు మరి చాలామంది నెగిటివ్గానే ఉన్నది ఆయనకి ఈయనేమో సర్వేల సర్వేలన్నీ కూడా ఆయన పేరే చెప్తున్నాయని ఈయన అంటాడు ఈడీ దూకుడు మద్యం కుంభకోణంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు చోట్ల సోదాలు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో ఓ ఆంగ్ల మీడియా సంస్థలో తనిఖీలు అందులో పెట్టుబడులపై ఆరా సో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాల పరంపర కొనసాగుతోంది ఈ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్లో మూడు విడతలుగా సోదాలు జరగగా శుక్రవారం మరో విడత ప్రారంభం కల కలకలం రేగింది మరి ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ శుక్రవారం దేశంలో నుంచి ముప్పై ఐదు చోట్ల సోదాలు నిర్వహించింది ఈ కేసులోని నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మద్యం పంపిణీదారులు కంపెనీలు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న సంస్థల్లో సోదాలు జరిపింది ఇందులో భాగంగా హైదరాబాద్ లోను ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి స్థానిక కార్యాలయం నుంచి ఉదయం ఆరు గంటలకే బయలుదేరిన ఐదు బృందాలు రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగించాయి ప్రధానంగా చెక్ పోస్ట్ సమీపంలోని ఓ ఆంగ్ల మీడియా సంస్థలో తనిఖీలు జరిపాయి ఈ కుంభకోణానికి హైదరాబాద్ నుంచి బీజం పడిందనే ఆరోపణలు ముందు నుంచి బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు సిబిఐ నగరంలో ఇప్పటివరకు సిబిఐ నగరంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు తాజా సోదాల నేపథ్యంలో తదుపరి అరెస్టులు ఇక్కడి నుంచే ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది సిబిఐ ఎఫ్ఐఆర్తో హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళై పద్నాలుగవ నిందితుడిగా ఉన్నారు ఆయన సంస్థలు ఇంట్లో గతంలో ఈడీ సోదాలు జరిగాయి మరి ఎఫ్ఐఆర్లో పేర్లు లేకున్నప్పటికీ కూడా ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ ప్రేమ్సాగర్ రావు తదితరులు భాగస్వాములుగా ఉన్న సంస్థల్లోనూ తనిఖీలు జరిగాయి మొత్తంగా హైదరాబాద్లోని ఆర్థిక మూలాలు ముడి ముడి ఉన్నట్లుగా ముడిపడి ఉన్నట్లుగా ఈడీ దాదాపు నిర్ధారణకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది సో మీకు తెలుసు అభిషేక్ రావు ఎవరో కాదు స్వయాన కల్వకుంట్ల కవితకి అత్యంత ప్రీతి పాత్రుడైనటువంటి వ్యక్తి చాలా ఈ అనూప్ సంస్థానాలు ఈ ఈవిడ ఈవిడ ఉన్నటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరిలో కూడా అభిషేక్ రావుకి షేర్లు ఉన్నాయి ఆయన పిఏగా కూడా వ్యవహరిస్తున్నప్పటికి కూడా నెక్స్ట్ రామచంద్ర ఎపిఐలకు కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి చూడాలి ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ రోజు కవిత కనుమరుగైంది ప్రగతి భవన్లో కవిత అనువాళ్లే మరి కవితకి బి ని బీఆర్ఎస్ చేయడం ఇష్టం లేదు అని వార్తలు చాలా నిక్కచ్చుగా వినబడుతున్నాయి అందరూ అదే గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు కానీ మరి మరి ఈ లిక్కర్ స్కామ్ గురించి అని చెప్పి పక్కన పెట్టిండ్రా లేకపోతే కవితనే దూరమైందా అనే విషయంలో కూడా మరి చర్చ జరుపుకోవాల్సి ఉంది